కృష్ణా జిల్లా గన్నవరంలో మైనర్ బాలికపై ఇద్దరు ఆటో డ్రైవర్లు అత్యాచార ప్రయత్నం చేయబోయారు. కేసరపల్లి గ్రామం వద్ద ఆటో ఆపి ఎక్కింది మైనర్ బాలిక. ఆటోలో గ్యాస్ లేదు అని వేరే మార్గంగా మైనర్ బాలికను తీసుకువెళ్లారు ఆటో డ్రైవర్లు. ఉంగుటూరు వైపు వెళుతూ ఉండగా బాలిక కేకలు వేయటంతో గొంతునులిమే ప్రయత్నం చేశారు. బాలిక కేకలు విని పొలంలో పనిచేస్తోన్న రైతులు వాళ్లని అడ్డుకోగా ఆటో వదిలి పారిపోయారు ఆటో డ్రైవర్, తన స్నేహితుడు. ఆటో నుండి పడిపోయిన బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. పారిపోతున్న ఆటో డ్రైవర్ ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు ఇద్దరు వ్యక్తులు. వదలకుండా ఆటో వెంట వెళ్లిన ఇద్దరు వ్యక్తులు అడ్డుకునే సమయంలో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. వాళ్ళందరూ ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కొనుమడి సేలోకి వస్తున్నాను. జరిగింది ఇది ఎలికపాడు అడ్ రోడ్ దగ్గర. ఎలికపాడు అడ్ రోడ్ దగ్గర జరిగింది. రైతులు ఆపు ఆప ఆటో ఆపనంగానే సేజింగ్ చేస్తాను. ఆయనమ్మలు ఆటో ఆయనమ్మలు వెళ్ళాయి. ఆటో ఆయనమ్మలు వెళ్తే ఆటో అతను నా మీదకి వచ్చి బుద్ధి తీసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇవాళ ఈరోజు ఉదయం పాప స్కూల్ కానీ బయలుదేరిందండి. బయలుదేరితే బస్సులు తక్కువగా ఉన్నాయని చెప్పి ఆటో ఇంతకుముందు ఒకసారి ఎక్కిన ఆటోనే అంటాను, కేసరపల్లి ఆటోని. అదే ఆటోలో మళ్ళీ ఎక్కి బస్ స్టాండ్ దగ్గర ఆపమంటే వాళ్ళు గ్యాస్ అయిపోయిందని తీసుకెళ్ళి ముందు గ్యాస్ కొట్టించుకొని తీసుకొచ్చి ఆపుతామని చెప్పి తీసుకెళ్ళిపోయి నోరు మూసేసి అట్లా ఆటోలో గట్టిగా పట్టుకొని ఉంగుటూరు వరకు తీసుకొచ్చేసానండి. ఇక్కడ ఉంగుటూరు దగ్గర ఉంగుటూరు గ్రామ ప్రజలు అక్కడ రోడ్డు మీద కూర్చొని పాప అరుస్తుంటే కేకలు పెడుతుంటే వచ్చి ఆటోని అడ్డం పడి పట్టుకోబోయారు. పాప ఆటోలోంచి దూసేసి కింద పడిపోయిందండి. అడ్డం పడిన ప్రజల్లో కూడా గుడ్డేసి ఆటో వెళ్ళిపోయింది. అదండి.